దేవుడు ఏదో ఇప్పుడే ప్రేమిస్తున్నాడు అని అనుకోవచ్చేమో కానండి, మనకు తెలిసినంత వరకు ఏదో పుట్టాము, దేవుడు ఏదో మనల్ని ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుని పంపించాడు అని అనుకోవచ్చేమో కానీ మనల్ని ప్రేమించిన ఆయన ప్రేమ ఎప్పటిదంటే జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే అప్పటి నుండి మన మీద ప్రేమ పెంచుకుని మనం ఆయన ఎదుట ఉండాలని, మనం ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలని, జగత్తు పునాది వేయబడక మునిపే మరి ఆయన మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మరి ఆయన ఎదుట మనం ఉండడానికి ఒక జగత్తును కలిగించాలనుకున్నాడు. కాబట్టి దానికి పునాదిని ఆయన ప్రారంభించాడు. పునాది గురించి మనం ఆలోచిస్తే భూమికి పునాదులు వేసినప్పుడట దేవదూతలు ఏం చేశారట, జయధ్వనులు చేసినప్పుడు ఆయన భూమికి పునాదులు వేశారని దేవుని మాటల్లో కనిపిస్తుంది. మనం కూడా ఇంటి పునాది వేసేటప్పుడు కూడా బంధువులందరినీ పిలుచుకోవడం, టెంట్ వేయడం, ఇవన్నీ మనం చూస్తాం, మనం చేస్తాం. అలాగే దేవుడు కూడా ఈ భూమికి పునాది వేసేటప్పుడు, అంటే ఈ జగత్తుకు పునాది వేసేటప్పుడు ఏం జరిగిందంటే జయధ్వనులు, దేవదూతలు జయధ్వనులు చేసినప్పుడు ఆయన పునాదులు వేసినట్టుగా, చేసేటప్పుడు వాళ్ళు జయధ్వనులు చేసినట్టుగా దేవుని మాటల్లో మనకు దేవుని జ్ఞానంలో కనిపిస్తుంది. అంటే చేసేదేమో మన కోసం కానీ సంబరపడేదేమో, ఆనందపడేదేమో దేవుడు. అందుకనే దేవుడు, మీరు ఒకసారి ఆలోచించండి ఈ విశ్వాన్ని గురించి. విశ్వంలో ఏం కనిపిస్తుందంటే దేవుని ప్రేమ కనిపిస్తుంది. దేవుడు కేవలం మనం మనుషులమే అని అనుకుంటే ఇంత విశ్వాన్ని కలిగించిన అవసరం లేదు. ఇంత విశ్వాన్ని కలిగించిన ఆయన కేవలం ఈ విశ్వంలో భూమి మీద మాత్రమే మనిషి ఉన్నాడు. తక్కిన ఏ గ్రహంలో కూడా జీవి లేదు, అసలు జంతువులు లేవు, వృక్షాలు లేవు, పక్షులు లేవు, ఏవి లేవు. చంద్రుడు అది ఇక్కడున్న వాతావరణం లేని ఒక చవుడు నెలలాంటిది. అక్కడ ఒక మన ఈ మధ్యన చంద్రయాన్3 అనే ఒక జరిగింది కదా, జరిగినప్పుడు అక్కడ ల్యాండ్ రోవర్ దిగేటప్పుడు ధూళి లెగిసిపోద్దేమో, ధూళి లెగిసిపోతే ఆ సోలార్ ప్యానల్స్కి ఆ ధూళి పట్టేస్తుందేమో, కాబట్టి ఆ ధూళి పట్టకుండా అది స్లోగా దిగాలి అని వాళ్ళు ఏం చేశారంటే ఆ ధూళి ఏర్పాటు చేయాలనుకున్నారు ఈ టెస్టింగ్లో. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ ధూళిని కొండడానికి నాసా వాళ్ళని అడిగితే వాళ్ళు 100 కోట్లు అడిగారట. అడిగితే మన వాళ్ళు ఏం చేశారంటే దానికి సంబంధించిన ఆ ధూళికి సంబంధించిన దగ్గరగా ఉండే ధూళి లాంటి రాయి ప్రాతిబండలు తమిళనాడులో వాళ్ళకి కనిపించాయట. కాబట్టి ఏం చేశారు అనుకుంటున్నారు, తమిళనాడులో ఆ బండలన్నింటినీ తెచ్చి పిండి చేసి ధూళ్ళ పెట్టి అప్పుడు వాళ్ళు టెస్టింగ్ చేశారు. అంటే అక్కడ ఉన్నది ఏంటంటే ధూళి. అంటే ఈ విశ్వం అంతటిని దేవుడు దేవుని కోసం కలిగించాడు అంటే కేవలం భూమి మీద పుట్టబోయే మనిషి దేవుని ఔన్నత్యాన్ని, దేవుని శక్తిని, దేవుని ప్రేమని, దేవుడికి మన మీద ఉన్న ఇంట్రెస్ట్, మనం ఆయనకి ఎంత ముఖ్యమో తెలియపరచాలనుకున్నాడు. మీరు ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటుంటే చిన్న చిన్న లైట్లు పెడుతుంటాం మనం, చిన్న చిన్న లైట్లు, ఎందుకంటే ఆ మిరుమిట్లు గొలిపే ఆ లైట్లు అదే అందంగా ఉండాలని. పెద్ద లైట్లు కూడా ఇలా పెట్టుకుంటాం స్టేజ్ దగ్గర ఫోకస్గా, కానీ చుట్టూ ఎవరైనా వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్తూ కూడా చిన్న లైట్లు పెడుతుంటుంటారు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మనం అందరం ఆలోచిస్తే. కానీ ఇవన్నీ మనం ఎలా పెట్టుకుంటున్నాం, ఎందుకు పెట్టుకుంటున్నాం, దేని నుంచి మనం నేర్చుకున్నాం, ప్రేరణ పొందామంటే పైకి చూస్తే స్టార్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఆ నక్షత్రాలను చూసి
అలాంటి డిజైనే సేమ్ పెళ్ళిళ్ళలో మనం పెట్టుకుంటాం ఫంక్షన్స్కి, ఎందుకంటే అందంగా ఉండాలని. మరి దేవుడు ఎందుకు అన్ని నక్షత్రాలను కలిగి చేశాడంటే అందం కోసమే. ఎవరికి అందంగా కనపడాలి ఆకాశం వైపు చూస్తే, ఎవరు మురిసిపోవాలి, ఎవరు చేశారని ఆలోచించి మురిసిపోవాలనే ఉద్దేశంతో దేవుడు చేశాడో తెలుసండి మనమే. కోటాను కోట్ల నక్షత్రాలని సరదాగా అప్పుడప్పుడు మనం చిన్నప్పుడు ఎక్కువగా చూస్తున్నప్పుడు ఆ నక్షత్రాలను చూసినప్పుడు మనం చాలా మురిసిపోతామండి. తర్వాత మనకి ఇవన్నీ ఉండవు, ఎందుకంటే మనం ఏదో పరిపాటుల్లో పడిపోయి బాధ్యతల్లో పడిపోయి మొత్తం కుటుంబమే జీవితం అనుకుంటాం, ఇంకేమీ లేదు, అంత అలా పోద్ది. అలాగే దేవుడు చేసిన ప్రతిదాన్ని చూస్తే అదంతా రమ్యంగా అందంగా మనకు కనిపిస్తుంటుంటుంటుంది. ఎన్ని పువ్వులు మీరు ఆలోచించండి, గులాబీ పువ్వు, గులాబీ పువ్వులు, మల్లెపువ్వులు, కనకంబరాలు, సన్నజాజులు, విరజాజులు, అబ్బో లెక్క పెట్టడానికే నాకు తెలియదు. ఒకవేళ నేర్చుకోవాలంటే అది ఒక పెద్ద సబ్జెక్టు. అలాగే కాయగూరలు కానీ ఇవన్నీ మీరు చూడండి, పువ్వులు ఎంత అందంగా ఉంటాయి, ఎంత సువాసన వెదజల్లుతాయి, ఎందుకోసం, ఎవరి కోసం, దేవుడు ఎందుకు అలా చేశాడు, ఎందుకు ఈ ప్రకృతిలో అలాంటి స్థితి పరిస్థితి ఉంది. ఆయన ఏమన్నాడు తెలుసు కదా మనం చేసేటప్పుడు, ఆరు నెల కనబడును గాక అన్నాడు. ఎవరి కోసం ఆరాలి? సముద్ర జలములు ఒకచోటే కూర్చబడి ఆరు నెల కనబడుగాక అన్నాడు. ఆరు నెల కనబడిన తర్వాత ఏమన్నాడు తెలుసా, భూమి ఫలవృక్షములను మొలిపించుగాక, విత్తనములు గల ఫలవృక్షములను. విత్తనాలు ఎవరి కోసం, ఆయన కోసమా? కాదు కాదు, మన కోసమే. కావలసినప్పుడు కావలసిన విత్తనాలను విత్తుకోవడానికైనా విత్తనములు గల ఫలవృక్షం. ఫలం మనం తింటాం, విత్తనం మళ్ళీ పాతేస్తాం, అవన్నీ ఫ్రీ. విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అన్నాడు. అంత బాగానే ఉంది, మొలిపించాడు, మొలుస్తున్నాయి, అలాగే మొలుస్తున్నాయి ఇప్పటికి కూడా. దేవుని మాట ఎప్పుడు తప్పిపోలేదు, అది జరుగుతుంది, బైబిల్ చెప్పింది. ఇదేదో మతం అని మనం అనుకుంటాం, ఏమండి వాస్తవం జరుగుతుంది, ఎప్పుడు వాస్తవమే జరుగుతున్నది, ఇప్పుడు వాస్తవమే ఆ జరుగుతున్న దాన్ని బైబిల్లో జరిగించిన దేవుడు రాయించాడు. సో కాబట్టి జరుగుతున్నదాన్ని చూసి, రాయించిన మాటను చూసి మనం ఏం చేయాలంటే నమ్మాలి. ఇంకా నమ్మకపోతే అంత ప్రేమించిన దేవుని ప్రేమను మనం ఏం చేస్తున్నట్టంటే గ్రహించినట్టు, అర్థం లేదు ఆ ప్రేమకి. అలాగే మీరు దేవుడు ఏమన్నాడంటే, సముద్రములో జీవము కలిగి చలించి వాటిని సముద్రము పుట్టించును గాక అన్నాడు. చేపలు, ఆకాశ పక్షులు, జంతువులు అన్నిటిని చేశాడు. చేసిన తర్వాత నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిన, అంటే జీవాత్మ అయిన తర్వాత అతని పక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించండి అని చెప్పాడు. ఆకాశ పక్షులు, భూమి మీద జంతువులు, చేపలు, అలాగే మొక్కలు, ఇవన్నీ మీ ఇష్టం అనుభవించండి అన్నాడు. అంటే ఇవన్నీ ఎవరి కోసం చేశాడని మనం ఆలోచిస్తే, మనిషి కోసం. అంటే చెయ్యికు ముందు ఎంతో పెద్ద సృష్టిని, ఎంతో అందమైన సృష్టిని అందరికీ అవసరమే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ప్రపంచ జనాభా 750 లేకపోతే 800 కోట్లు అయితే అంతకుముందు ఒక్కడే లేకపోతే ఇద్దరు తక్కువ మందే, కానీ అందరికీ అవసరమైన ప్రకృతి ముందే చేయబడింది. అంటే నువ్వు పుట్టక మునిపే నీకోసం సృష్టి పుట్టేసింది. ఎందుకో తెలుసు, నువ్వు పుట్టడానికి, నువ్వు పుట్టిన తర్వాత నీకు అవసరమైన మొక్కలు, నీకు అవసరమైన జీవులు, నీ జీవిత కాలంలో తినే మొక్కలు, నీ జీవిత కాలంలో తినే పక్షులు కానీ లేకపోతే కోడి కానీ ఇలాంటి మీరు ఏమైనా తీసుకోండి, చేపలు కానీ, నీకు అవసరమైన తర్వాత ఇవ్వలేదు. మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిగా వండుతాం, అంతే కదా. ఐదుగురుంటే ఐదురు, ఒకడు పోతే
ఆయన పని ఉండి ఎక్కడికైనా ఊరెళ్ళాడు అనుకుంటా వండం. పెళ్ళైన తర్వాత ఇద్దరుగా వండుకుంటారు పని. ఒక పిల్లడు పుడితే ముగ్గురు వండుకుంటారు, ఇంకొక పిల్లడు పుడితే నలుగురు వండుకుంటారు. కానీ దేవుడు అసలు ఈ ఎంతమంది పుడతారో పుట్టండి అందరికీ అవసరమైన ప్రకృతిని దేవుడు ముందే కలిగించాడు. అంటే నువ్వు పుట్టడానికి ముందే, భూమి మీద నువ్వు పుట్టడానికి ముందే, నువ్వు పుట్టిన తర్వాత నీకు అవసరమైనవన్నీ నీకు ముందే భూమి మీద ఉన్నాయి. అంటే మనల్ని పుట్టక మునిపే దేవుడు మన గురించి ఆలోచించాడన్నమాట. వాస్తవం మనం పుట్టక మునిపే మనకు అవసరమైనవన్నీ ముందే తయారు చేశాడనమాట. వాస్తవం మన గురించి ఆలోచించాడు దేవుడు. మన గురించి నిజంగా దేవుడు ఎంత నిరీక్షణ అండి. అసలు ఎంతకాలం బాగుతుందండి భూమి పుట్టానంటే? పోనీ మనం మామూలుగా ఆలోచిస్తే సుమారు 450 కోట్ల సంవత్సరం అట. అంటే అంతకు మునుపు నుంచి మన కోసం నిరీక్షించాడా అంటే, మన మీద ప్రేమతో ఎదురు చూశాడా అంటే, ఎదురు చూశాడు. పుట్టిన తర్వాత మనిషి దేవుడి కోసం ఏం చేస్తున్నాడని అంటే, ఆలోచిస్తున్నాడా ఎదురు చూస్తున్నాడా అంటే? మనిషి దేవుడి కోసం చూసే చూపెంత, ఎదురు చూపెంత అంటే చాలా చిన్నదండి, తక్కువండి. ఎప్పుడైనా ఇప్పుడు ఇలాంటి సబ్ పెట్టారు అనుకోండి, టైంకి వచ్చేస్తారు, టైంకి వెళ్ళిపోతారు. ఏదో వచ్చే ముందు కొంచెం అక్కడికి వెళ్ళాలి, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, ఈ రెండే ఆలోచనలు ఉంటాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అంత మామూలే. అంటే దేవుడు ఎంతో ఆలోచిస్తే మన కోసం 100 కోట్ల సంవత్సరాలుగా నిరీక్షిస్తే, మన మీద ప్రేమ పెంచుకుని ప్రేమతో మన కోసం ఎదురు చూసి భూమి మీద పుట్టిస్తే, కానీ మనిషి మాత్రం దేవుడి గురించి సరైన ఆలోచన లేకుండా, దేవుని మీద ప్రేమ లేకుండా, దేవుడి గురించి చెప్పిన పట్టించుకోకుండా, అసలు ఆలోచించకుండా, అసలు ఈ ప్రకృతిని ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎందుకు నేను భూమి మీద పడుతున్నాను, నేను ఏం చేయాలి, నేను ఎలా నడుచుకోవాలి అనే ఆలోచన ఆ మనిషికి లేదు. కాబట్టి ఆయన ఏమో ప్రేమ చేత ఆయన ఏర్పరచుకుంటే, ప్రేమ చేత ఏర్పరచుకున్న దేవునికి ఏం మిగిలింది అనుకుంటున్నారు? బాధ మిగిలింది. కానీ దాన్ని కూడా దేవుడు ఏమనుకున్నాడంటే, దేవుడు తెలుసు, అందుకనే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అంటే మన కోసం ఇంకొక యేసుప్రభువుని కూడా ఆయన ముందే ఏర్పరచేసుకున్నాడు, ముందే నిర్ణయించేశాడు. తెలుసా మీకు సంగతి? అంటే మన కోసం ఇంతగా ఆయన ఎదురు చూస్తున్నాడు. అంటే ఒకసారి చూడండి, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం దేవుని డెసిషన్స్ అనేవి అప్పటికప్పుడు తీసుకున్నవి కాదండి. పేతురు గారు రాసిన 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఎవరి కోసం నియమింపబడ్డాడు అంటే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడంటే ఎవరి కోసం, ఏ పని కోసం నియమింపబడ్డాడు? మన కోసమే. మన కోసం యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి రావాలనే నియమం ఉంది చూసారా, నిర్ణయం ఉంది చూసారా? ఆ నిర్ణయం కూడా జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే అర్థం ఏంటంటే, జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఆయన నిర్ణయంలో ఉన్నాం, అప్పుడే ప్రేమించాడని అనుకోకండి. అంతకు మునిపే ఎవరున్నారు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడే దేవుడు ఆయన్ని మన కోసం నిర్ణయించుకున్నాడట. అంటే చెప్పుకోవాలంటే, జగత్తు పునాది కంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడే ఆయన కలగడమే మన కోసం నిర్ణయం అనేది మనం ఆలోచిస్తే, అసలు దేవుని సృష్టికి ప్రారంభం, దేవుని సృష్టికి కారణం ఎవరంటే మనమే. మీరు బైబిల్ చదవండి, ఏం జరిగిన దేవదూతలైనా ఏం జరిగినా అంతా
మన కోసమే జరుగుతున్నట్టుగా ప్రాసెస్. వాళ్ళందరూ మన పనిలో నిమగ్నమైనట్టే కనబడతది. అంతా మన చుట్టే, భూమి మీద ఉన్న మనిషి చుట్టే ఆ దేవుని ప్రణాళిక, దేవుని పని జరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో కాబట్టి దేవుడు మనల్ని, మనం తప్ప దేవుడికి ఇంకేమి లేదు. మన ఆలోచన, మన గురించిన ఆలోచన తప్ప ఇంకేమి లేదండి. మీరు బైబిల్ నమ్మితే మనకైతే ఎప్పుడు అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది దేవుడి గురించి. మనిషికి ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తున్నాడు. కానీ దేవుడికి అన్ని పరిస్థితుల్లో మన గురించే ఆలోచన. ఇది దేవుడు మన గురించి తీసుకున్న నిర్ణయం, ఆయన చిత్తం, ఆయనకి ఇష్టం. ఆయన ఇష్టం అంటే మనం అంటే ఆయనకి ఇష్టం అంతే. అందుకనే దేవుడు మనకి ఆయన మంచిగానే, మన ఇష్టపడే విధంగానే, మనల్ని ఆకర్షించే విధంగానే దేవుడు ఈ ప్రకృతిని చేశాడు. కానీ అలాగే చేయాలని అనుకోలేదు. మనకి ఆ ప్రకృతి ద్వారా భూమి మీద మనమేం చేయాలో చెప్పాలనుకున్నాడు. మనల్ని ఎందుకు చేసుకున్నాడో, మనం ఏం చెయ్యాలో, మనల్ని దేవుడు ఈ భూమి మీద పుట్టించడం వెనకాల, మనకి కొంతకాలం ఇవ్వడం వెనకాల, బ్రతుకు ఇవ్వడం వెనకాల దేవుని ఉద్దేశం ఏంటి, ఏం చెయ్యాలి అనేదాన్ని ప్రకృతి ద్వారా నేర్పించాలనుకున్నాడు. అందుకనే ప్రకృతిలో ఏముందనుకుంటున్నారు మీరు ఆలోచిస్తే, బోధ ఉంది. ఏం బోధ అంటే మన బ్రతుకెందుకో చెప్పే బోధ ఉంది. మన బ్రతుకెందుకో, మనం ఎలా బ్రతకాలో చెప్పే బోధ ఉంది. మనల్ని, మనకు నేర్పించే విధానం ఉంది. కీర్తన గ్రంథం 19:1-2 ఒకటే ఏంటంటే, ఇదంతా నిజమనుకుంటే అదృష్టవంతుడు నీ గురించి, నువ్వు గొప్ప దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు. ఇది నిజం కాదని అనుకుంటే దురదృష్టవంతుడివి. ఎందుకంటే మనిషి ఎలాంటి అంటే రియాలిటీని నమ్మడు, నిజాన్ని నమ్మడు, అబద్ధాన్ని, మాయని నమ్ముతాడు. ఇది ఇలా చెప్తుంటుంటే మనకు ఎంత క్రెడిట్ ఉన్నట్టు, ఎంత గొప్ప ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, చాలా ఉంది. కానీ మనిషి ఏం చేస్తాడంటే దీన్ని నమ్మడు. కానీ కొమ్మదాసుడు వస్తాడండి, ఎవరో వస్తుంటారు కదా మన ఇంటింటికి, మనల్ని డబ్బులు అడగడానికి వచ్చినాడు, ఏం చేస్తాడు అనుకుంటున్నారు, పొగుడుతుంటుంటాడు. ఆడు పొగుడుతుంటుంటే డబ్బులు ఇచ్చుకుని కూడా కొంతమంది పొగిడించుకునే వాళ్ళు ఉంటారు. మనకి ఎంత ఇష్టమో అది, దానివల్ల ఏమైనా జరుగుతుంది అంటారా? అది మాయ తప్ప ఇంకేమి కాదు. దానివల్ల ఏమి లాభం లేదు. మనల్ని ఎవరు పొగిడినా దానివల్ల ఏమి లాభం లేదు. కానీ దేవుడు మన గురించి గొప్పగా రాయించిన ఈ మాటలు నమ్మితే ఎంత గొప్పవాడివో నువ్వు, ఎంత ఉన్నతమైనదో మన పుట్టుక, ఎన్నాళ్ళ నిరీక్షణతో పుట్టిన వాళ్ళువో ఈ భూమి మీద ఆలోచించగలిగితే నిజంగా అది అద్భుతం. కీర్తన గ్రంథం, దేవుడు ఈ ప్రకృతి ద్వారా కూడా, దేవుని శక్తే కాకుండా దేవుడు మనిషికి బోధ నేర్పించాలనుకున్నాడు. కీర్తన గ్రంథం 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి ఎవరికి? దేవుడికి కాదండి, మనకే. చేసింది ఆయనే. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో ఆకాశం వివరిస్తుందట. ఆకాశం ఎంత పెద్దదుందండి అది? అసలు దానికోసం మనం ఎప్పుడైనా ఆలోచించే, పెళ్ళి వేసి పెద్ద టెంట్ వేసారనుకోండి, పెళ్ళి చేస్తూ పెళ్ళికి, బాబా ఎంత గొప్పగా ఘనంగా చేస్తున్నారండి, ఎంత గ్రాండ్గా అంటారు, పెద్ద పెద్ద టెంట్లు వేస్తారంటే. మరి ఇంత పెద్ద ఆకాశాన్ని ఈ భూమి కోసం ఆయన చేశాడే అంటే ఆయన మహిమ ఎలాంటిది, ఆయన శక్తి ఎలాంటిది, అది వివరించట్లేదా అంటే దానికి భాష అవసరం లేదు. భాష లేకుండా కూడా ఆలోచిస్తే ఏ భాష వాడైనా, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, ప్రపంచంలో ఉన్న ఏ భాష వాడైనా వాడి కళ్ళు ఇచ్చాడు దేవుడు,
చూస్తే కనబడేలా చేశాడు ఆ ఆకాశాన్ని. కాబట్టి చూసి ఏంటి ఇంత పెద్ద ఆకాశమా, ఏంటది అని, ఎంత గొప్పది, ఎంత వండర్ అని ఆలోచించాలి. అసలు ఉన్నాట్ల కోసం ఆలోచించట్లేదు మనిషి, లేనిపోని గొప్పతనాల కోసం పోతున్నాడే తప్ప ప్రకృతిలో ఉన్న దేవుని గొప్పతనాన్ని మనకు అర్థం చేసి ఈ సృష్టిని మనిషి చూడలేకపోతున్నాడు. దేవుడు చేశాడనే కోణంలో చూడలేకపోతున్నాడు. విచిత్రం ఏంటంటే దేవుణ్ణి దేవుడిగా చూస్తున్నాడు, అదేదో ఉన్నట్టుగా చూస్తున్నాడు, కానీ దాన్ని దేవుడు చేశాడనే కోణంలో చూస్తే ఇంత పెద్ద ఆకాశం చెయ్యాలా, ఎవరికి కనిపించాలని చెయ్యాలి, ఎందుకు చేయాలని ఆలోచించట్లేదు మనిషి. కాబట్టే బైబిల్ మాటలు, అందుకనే దేవుడు ఆయన ఉద్దేశాలకి మాటలను ఇవ్వాల్సి వచ్చింది, అందుకనే రాయించాల్సి వచ్చింది. అందుకే చెప్తున్నాడు ఏమని, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షం ఆయన అది, ఆ అంతరిక్షం కూడా ఆయన చేతి పనే. ఎందుకంటే అంతరిక్షంలో ఏమి లేదంటే స్పేస్, ఖాళీ, ఏమి లేదు, గాలి లేదు, ఏమి లేదు. అక్కడ ఏదైనా వస్తువు తీసుకెళ్ళి పాడేశారనుకోండి అక్కడే ఉంటుంది. ఏటి ఇక్కడేమో ఇంత ఉండి పైనుంచి వస్తువు పడేస్తే కింద పడిపోతుంది, ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉందని కాదు, భూమి మీద ఏదైనా మన పాదాల కింద ఉండాలని తెలుసా, సమస్తమును వాని పాదముల కింద పెట్టితివి తెలుసా. బైబిల్ మాటలు ఏమనుంటా తెలుసా, సూర్య చంద్ర నక్షత్రములు చూడగా మనుషుని జ్ఞాపం చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు, అవి పెద్ద పెద్దవి. అయితే కానీ నువ్వేం చేసావంటే ఎడ్లను గొర్రెలను ఇవన్నీ చేసి భూమి మీద అన్నీ చేసి అన్నీ వాడి పాదాల కింద పెట్టావు. అందుకనే చెట్టును ఎంత పైన పండున్నా కూడా అది ఎందుకు చిటార కొమ్మల్లో కనబడకుండా దాచినట్టుగా ఎందుకు కాసినా కానీ చివరికి ఏమైపోవాలి, కిందే పడాలి, మన పాదాల దగ్గరే పడాలి. ఎందుకంటే మనం ఉన్నాం కాబట్టి, దేవుడు మన పాదాల కింద పెట్టాడు కాబట్టి ప్రకృతిలో ఏదైనా మన పాదాల దగ్గర ఉండాల్సిందే, మనకు లోబడవలసిందే. పగటికి పగలు బోధ ఏంటి, ఇన్ని బోధ చేసేస్తున్నాయా, ఇన్ని బోధ చేస్తున్నాయా, రాత్రికి రాత్రి ఈ రాత్రి కూడా జ్ఞానం తెలుపుతుందా, ఏంటి ఆ జ్ఞానం, ఏంట బోధ, వాటికి భాష లేదు, భాష లేకుండా బోధ అర్థమవుతుందా, భాష లేకుండా జ్ఞానం తెలియబడుతుందా, భాష లేకుండా దేవుని మహిమ వివరించబడుతుందా అని అంటే ఎస్, వాటి స్వరం వినబడదు. అలాగని సౌండ్ ఏమన్నా వినబడుతుందంటే లేదు, లేదు అసలు సంజీలు ఏమన్నా చేయడం కానీ ఏ విధమైన సౌండ్ ఏమన్నా వినబడుతుందంటే, ఇప్పుడు కాకి భాష కాకిది కోకిలి భాష, కోకిది కుక్క భాష, కుక్కదే. కానీ ఈ ఆకాశానికి కానీ ఈ అంతరిక్షానికి కానీ పకటకి కానీ రాత్రికి కానీ ఏదైనా భాష ఉందా, స్వరం ఉందంటే లేదు, కానీ అవి బోధిస్తున్నాయి, వివరిస్తున్నాయి అని అన్నాడు. ఏవని వివరిస్తున్నాయి, ఏవని బోధిస్తున్నాయి, దేవుని మహిమను వివరిస్తున్నాయి. అలాగే నువ్వేం చేయాలో, నీ బ్రతికెందుకో అవి చేసి చూపిస్తున్నాయి. ఏంటో చెప్పమంటారా, అంత అర్థం చేసుకునే జ్ఞానం మనిషికి లేదు, కానీ దేవుడు రాయించాడు. కానీ దేవుడు రాయించిన తర్వాత కూడా అర్థం చేసుకునే అంత ఆలోచన మనిషికి లేదు. కానీ ఏదేమైనప్పటికీ మనం చూడాలి, అర్థం చేసుకోవాలి. ఏంటి చెప్తున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 140 వాటి బోధ ఏంటో దేవుడు చెప్తున్నాడు మనకి. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ వాటి బోధ ఏటి, వాటి వివరణ ఏటి, రాత్రికి రాత్రి ఏం జ్ఞానాన్ని తెలుపుతుంది, భాష లేకుండా స్వరం లేకుండా అని అంటే వెరీ సింపుల్గా దేవుడు చెప్పేశాడండి. కీర్తన గ్రంథం 148 కీర్తన 6:8 వచనాలు, 5 వచనం చూడండి, యెహోవా ఆజ్ఞేయగా అవి పుట్టెను, అవి యెహోవా గాక
అని చెప్తూ ఏమంటాడంటే, ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. అంటే నిత్యం ఉండేటట్లుగా స్థిరపరిచాడు. ప్రతిదీ కూడా నిత్యం ఉంటుంది. మీరు చెట్లు కానీ జంతువులు కానీ ఏవైనా సరే, దాని కాలం అయిపోగానే అది పోయినా కానీ ఆ సంతానం, ఆ జాతి ఎప్పుడు నిత్యం ఉంటుంది. ఆయన వాటికి కట్టడ నియమించును. వాటికి ఏం చేశాడట దేవుడు? ప్రకృతిని, ఈ ఖగోళ వస్తువులన్నింటినీ ఆయన ఎలా చేశాడట? నిత్య స్థాయువులుగా, నిత్యం ఉండేవిగా చేశాడట. వాటికి ఏమి నియమించాడట? కట్టడం నియమించాడట. అయితే ఏమంటాడు చూడండి, ఏదియు దానిని అతిక్రమింపదు. ఏదియు దానిని అతిక్రమింపదు అంటే అర్థం ఏంటంటే, ఆయన నియమించిన కట్టడలు ఏది అతిక్రమింపదు. ఇప్పుడు చూడండి, ప్రకృతిలో కట్టడం ఉందా అంటే ఉంది. రాత్రికి రాత్రి ఏం జ్ఞానం తెలుపుతుంది? రాత్రి 12 గంటలు ఖచ్చితంగా ప్రతిసారి రాత్రి అనేది ఏర్పడుతుంది. అలాగే పగలు 12 గంటలు పగటికి బోధలు పగలు బోధ చేస్తుంది. ఏమని? ఇది 12 గంటలు పగలు నన్ను కలిగించాడు దేవుడు పగలుగా ఉండమని, రాత్రిని రాత్రిగా ఉండమని కలిగించాడు. అలా తిరగడానికి ఏర్పడడానికి భూమి తన చుట్టూ తాను తిరగాలి. మరలా అలాగే ఇక్కడ వర్షాకాలం, శీతాకాలం, వేసవకాలం అనే కాలాలు ఏర్పడడానికి సూర్యుని చుట్టూ తిరగాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయంటే, ఎప్పుడు జరుగుతున్నాయి? జరుగుతున్నాయి అంటే ఎందుకు జరగాలి? ఎలా జరుగుతున్నాయి అంటే వాటికి కట్టని నియమించాడట. ఆ కట్టని అవి ఏం చేయవట? అతిక్రమింపవంట. అంటే ఒక విధంగా చూస్తే అవి మిషన్ల లాంటివి. ఆ మిషన్లకు ఆయన ఏం నియమించాడట? కట్టని నియమించాడట. కానీ అది ఏది అతిక్రమింపదట. మిషన్ అన్నా ఒకవేళ పాడైపోతే అతిక్రమించు, అది పని చేయకపోవచ్చు. కానీ వీటిని ఏం చేశాడు అనుకుంటున్నారు? నిత్య స్థాయువులుగా ఏర్పరిచాడు. అయితే ఆ కట్టడ కూడా కొంచెం కొంచెం అప్పుడప్పుడప్పుడు మారుతుంటే చూడండి. దానికనే ఏమంటాడంటే, అగ్ని వడగండ్లారా, హిమమ ఆవిర ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఇంకొక మాట తీసుకుందామండి. యోబు గ్రంథం 37:12 37:12 ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘమును సంచారము చేయును. మీరు బాగానండి. అయితే ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. అంటే మెరుపు మేఘం ఏం చేస్తాయంటే ఆయన ఏం ఆజ్ఞాపిస్తే దాని అంతటిని యావత్తు అంటే అర్థం ఏంటంటే 1% కూడా తేడా కాకుండా పర్ఫెక్ట్గా ఇంచ్ టు ఇంచ్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేస్తాయట. అవి నెరవేర్చును. అంటే మళ్ళీ ఏమంటాడంటే, మెరుపు మేఘం. ఇప్పుడు చూడండి, వర్షాలు మనకు అప్పుడప్పుడు తక్కువ కురిస్తాయి, అప్పుడప్పుడు ఎక్కువ కురుస్తుంటుంటే, ఒక్కొక్కసారి ఏమో వర్షం కురిస్తే మనకు ఆనందం, ఒక్కొక్కసారి వర్షం కురిస్తేనే బాబో ఏంటి వర్షం అనిపిస్తుంది, ఇబ్బంది. అయితే ఏమంటాడు అనుకుంటున్నారు? ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చు. శిక్ష కొరకే కానీ అప్పుడప్పుడు నీకు దాని ద్వారా నీకు ముట్టుకేయాలంటే ముట్టుకేయట. ఇప్పుడు చూడండి, పిల్లల మీద కోపం వచ్చింది అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? గరిటె ఇస్తారా? విసురుతారు. దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఒక చెట్టు ఇసిరాడు అనుకోండి, అంటే చెట్టుని అలా గాలి ద్వారా తోసాడు అనుకోండి, చెట్టు పడుతుంది, భయపడతా. లేదా పాక అనుకోండి, పాక ఎగిరిపోయింది అనుకోండి, అప్పుడు భయపడతాం. సో కాబట్టి ఏమంటాడు అనుకున్నారు? శిక్ష కొరకే కానీ, తన భూలోకము కొరకే కానీ, కృపచేయుటికి అంటే వర్షాలు కురిసి పంటలు పండడానికి మన కడుపులు నిండడానికే కానీ, ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. అంటే ప్రకృతి ఏం చేస్తుందని దేవుడు చెప్తున్నాడంటే, ప్రకృతిలో ఏముందంటే కట్టడ ఉంది. ఆ కట్టడ ఎప్పుడూ అతిక్రమింపబడట్లేదు. ఆ కట్టడలు ఎక్కడ అంటే ఆయన నియమించిన కట్టడ అది. ఏది దాన్ని అతిక్రమింపదు. అలాగే యావత్తు కూడా అవి ఏం చేస్తాయట? అవి
నెరవేర్చును. సో కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటంటే సృష్టి కానీ బైబుల్ కానీ యావత్తు చెప్పేది ఏంటంటే దేవుని కట్టడలను నెరవేర్చాలని, దేవుడు ఆజ్ఞలు నెరవేర్చాలని. అంటే పువ్వు మొక్కకేమో పువ్వు పూయాలని ఆయన ఆజ్ఞాపించాడు, ఫలవృక్షానికేమో ఫలవృక్షాలు ఫలాలు మొలిపించాలని ఆయన ఆజ్ఞాపించాడు, సముద్రంలో చేపలు పుట్టాలని ఆయన ఆజ్ఞాపించాడు. కానీ అవన్నీ జరుగుతున్నాయి అంటే అవి ఆయన ఆజ్ఞ ప్రకారంగా ఆయన ఆజ్ఞలో ఏ విషయంలోనూ తప్పిపోకుండా క్రమంగా సృష్టిలో జరుగుతున్నాయి. సృష్టికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి సృష్టి ఎప్పుడు ఫాలో అవుతుంది, ఎప్పుడు తప్పిపోదు. ఇది నిజమా అబద్ధమా? రాత్రి 6:00 అయినా లేదా భూకంపాలు కలిగినా తుఫాన్లు వచ్చినా రాత్రి రాత్రి అయిపోద్దా లేదా? రాత్రి ఉండకమాంది కదా, రాత్రి వచ్చింది కదా, తుఫాన్ వచ్చింది, ఎంత అయిపోయింది, ఏమైపోయిందో మనకు చూడండి. తుఫాన్లు వస్తే ట్రైన్ లాపేస్తారు, బస్సు లాపేస్తారు, మార్గాన్ని మళ్ళిస్తారు. కానీ ఎన్ని ఎంత విపత్తులు రానివ్వండి, ఏం జరగనివ్వండి, మళ్ళీ తెల్లారిపోతుంది. అంటే ప్రపంచం తలక్రిందులైపోయినా మనుషులు ఏమైపోయినా కూడా ప్రకృతి ఎప్పుడు కట్టడ తప్పట్లేదు, తప్పనిసరి చేస్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి, దేవుని మాటకు లోబడిన గుణం, లోబడాలనే ఆలోచన, లోబడే తత్వం దేనిలో ఉందంటే అసలు ఆయన మాటకు జవ దాటకూడదు, ఆయన మాటని మేరకూడదు. ఎప్పుడు నేను అవలంబించాలని ప్రకృతి అవలంబిస్తుంటుంటే, ప్రకృతి చూస్తుంటే మనకి కనిపిస్తుంటుంటే ప్రకృతిలో ఆ విధానం మనకి భాష లేకపోయినా స్వరం లేకపోయినా కనిపిస్తుంది, తెలుసు, మన అందరికి తెలుసు. దానికి అదే తెల్లారిపోద్దని, మనం లేచినా లేక లేవకపోయినా తెల్లారిపోద్ది. ఏ టైంకి తెల్లారాలవ్వాలంటే ఆ టైంకి తెల్లారిపోద్ది. మనకి ఇంకా కొంచెంసేపు లైటింగ్ ఉంటే బాగుండని అంటే కుదరదు, ఆ టైంకి నైట్ అయిపోద్ది. కాబట్టి ఇందులో మనకేం తెలియాలి, అమ్మో ప్రకృతి ఎప్పుడు కూడా తేడాగా ఉండదు, టైం టు టైం అన్నీ కూడా జరిగిపోతున్నాయి, ఫాలో అవుతుంది ప్రకృతి. ఇది ఆయన కట్టడ, తప్పనిసరి దానికి ఉన్న బాధ్యతను అది నిర్వర్తిస్తుంది. అదంతా కూడా మన కోసం చేస్తుంది. మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం దేవుని మాటకు లోబడి ఉండాలా, లోబడి ఉండకూడదా? అంటే ఖచ్చితంగా లోబడి ఉండాలి. ఈ ప్రకృతి అంతా చెప్పేది ఏంటనుకుంటున్నారు? నేను దేవుని మాటకు, సృష్టికర్త మాటకు లోబడి పని చేస్తున్నాను, అతిక్రమించకుండా, తేడా రాకుండా. కాబట్టి ఈ ప్రకృతిలో పుట్టి ఉన్న, ఈ ప్రకృతి పుట్టించడానికే కారణమైన మనకి అది నేర్పించే పాఠం మనకు అర్థం కావాలి. అందుకనే దేవుడు అసలు ఆయన కట్టడలను జరిగించాలనే ఉద్దేశం చేతే భూమి మీద మనల్ని పుట్టించాడు, ఇది మర్చిపోకండి. ఆయన కట్టడల ప్రకారంగా నడుచుకోవాలనే ఉద్దేశం చేతే, అనుసరించాలనే ఉద్దేశం చేతే, ఆ కట్టడలను అనుసరిస్తూ పరిశుద్ధుడిగా నిర్దోషుడిగా నిన్ను నువ్వు నిరూపించుకుని ఈ జీవితంలో పాస్ అవ్వాలని ఉద్దేశం చేతే దేవుడు నిన్ను కలిగించాడు. కాబట్టి ఏదైనా కట్టడిని అతిక్రమించకుండా, ఏదైనా కట్టడకు లోబడి పనిచేస్తుంది. అందుకనే యావత్తు నెరవేర్చింది. ఇదే బోధ, ఆ మాట దేవుడు చెప్పేశాడు కదా, ఇదే బోధ మనకు బైబిల్లో కనిపిస్తుంది, ప్రకృతిలో కనిపిస్తుంది. సో కాబట్టి అందుకనే ఏం చెప్పాడంటే మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఏం చెప్పారు అనుకుంటున్నారు? ఒకసారి చూడండి, ఆయన చాలా చర్చించి రాశాడు ఈ మాట. ఆ గ్రంథానికే కాదు, మొత్తం యావత్తు బైబిల్ అంతటికి వర్తించే మాట. అసలు ఈ ప్రకృతి కూడా చెప్పే మాట ఇంతసేపు మనం ఆలోచించింది. ఏం చెప్తున్నట్టు చూడండి, ప్రసంగి గ్రంథం 12:13. చూడండి, నువ్వు ఆకాశం గురించి అంటావా పోనీ, ఆకాశ బోధ తెలుసుకు వివరించే వివరణ కానీ, రాత్రికి రాత్రి తెలిపే జ్ఞానం కానీ, పగటికి పగలు బోధించే బోధ కానీ వినాలనుకుంటావా, అర్థం చేసుకోవాలనుకుంటావా స్వరం లేకుండా? అంటే ఇదంతా విన్న తర్వాత
వాటి గురించి వినాలని అనుకుంటే ఏంటంటే తేలిన ఫలితం ఇదే, రిజల్ట్ ఇదే. ఏంటంటే దేవుడంటే భయం భక్తి కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను. అంటే నడవడం దేనికోసం నడవాలనుకుంటున్నారు? నువ్వు నడిచేలాగా, నువ్వు చూసేలాగా, నువ్వు వినేలాగా, నువ్వు మాట్లాడేలాగా ఎందుకు పెట్టాడంటే ఆయన కట్టడలో నువ్వేం చూడాలో ఉన్నాయి, ఆయన కట్టడలో నువ్వేం వినాలో ఉన్నాయి, ఆయన కట్టడలో నువ్వేం మాట్లాడాలో ఉన్నాయి, ఆయన కట్టడలో నువ్వు ఎలా నడవాలో ఉన్నాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ కట్టడలను అనుసరించుచ్చు నడుచుచు ఉండవాలి. నువ్వు మనం చూడండి, మన పిల్లలకి ఎదుగుతుండంటే మంచి బట్టలు వేసి వాడు నడుస్తుండే చూసి ఆనందపడతావా లేదా? అంటే నడవాలి, నడవాలి అనుకుంటాం. ఫస్ట్ ఏమో అడుగులు వేయాలనుకుంటాం, తర్వాత స్కూల్కి పంపితే స్కూల్కి వెళ్తుంటే మురిసిపోతుంటాం, ఆ అడుగులు వేస్తుంటే ఆనందపడిపోతాం, ఆ స్కూల్కి వెళ్ళి పాస్ అయిపోతుంటే అయిపోతుంటే ఉద్యోగానికి వెళ్ళిపోతుంటే అమ్మో నా కొడుకు అప్పుడే ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు, పెళ్ళి అయిపోతుంటే భార్యతో సంసారం చేస్తుంటే బాగానే నడుతున్నాడు, పిల్లలు కంటుంటే బాగానే నడుతున్నాడు, ఎంత బాగానే నడుతున్నాడు అని నువ్వు అనుకుంటావు. మరి ఆయన కట్టడలు నడవాలి, ఆయన కట్టలను అనుసరిస్తూ నడవాలనే దేవుడు అనుకోకూడదు? ఒకసారి మీరు ఆలోచించండి, ఆయన కట్టడం లేదా నీ కట్టడ పెట్టడా పెట్టకూడదా ఏంటి? మనిషి ఉద్దేశం ఏంటంటే దేవుడు మనిషికి కట్టడ పెట్టకూడదనేదే మనిషి ఉద్దేశం. నచ్చినట్టుగా బ్రతకాలనుకుంటున్నాడు మనిషి. దేవుని కట్టడ ఏంటో తెలియదు. ఊరు కట్టడలు ఉంటాయి, కుటుంబానికి కట్టడలు ఉంటాయి, లేదా తండ్రి ఎట్టిన కుటుంబ యజమాని ఎట్టే కట్టడలు ఉంటాయి. ఏం తినాలో, ఎప్పుడు టీవీ చూడాలో, ఇవన్నీ ఉంటాయి కదండి. టీవీ చూస్తుంటే చూడదు ఇక్కడే అంటాం, లేదా రాత్రి అయితే ఇంట్లో లైట్లు వెలగకూడదు, టీవీ చూడకూడదు అని ఇలాంటి కొన్ని కొన్ని కట్టలు పెడతాం లేదా మనం? మరి దేవుడు ఎందుకు కట్టలు పెట్టకూడదండి అసలు? కాబట్టి దేవుని వలన పుట్టిన మనం దేవుడు మనకి కట్టడలు పెట్టాలని అనుకోవాలి. ఆయన ఏం కట్టడి పెట్టాడు మనకి? ఆ కట్టడి నిన్ను అనుసరించాలనుకోవాలి, ఎందుకంటే ప్రకృతినిచ్చింది ఆయన కదా. ఇంత ప్రకృతినిచ్చిన, ఇంత ప్రేమను పంచి, ఇంత ప్రేమను చూపించిన ఆయనకు లోబడి బ్రతకాలి అనే ఆలోచన మనిషికి లేదంటే వేస్ట్. నీ పుట్టుకెందుకో నీకు అర్థం కాలేదు, పుట్టించిన దేవుడు నీకు అర్థం కాలేదు, నువ్వు నిజంగా దేవుడికి భయపడలేదు. దేవుడికి లోబడి బ్రతకాలి. భక్తి ఉంటే సరిపోదు, భక్తి చేస్తాను అనుకో, భయభక్తులు ఆయన కట్టలను అనుసరించి నడుచుచో. ఏటే వచ్చినప్పుడు ఇక్కడ ఇలా ప్రేయర్కి వచ్చారు, ఇదే అమ్మాయి ఆయన కట్టడి చేస్తాను అనుకుంటే కుదురుతుందా? ఇదెందుకు? తర్వాత నడిచే నడవడుకుంది కదా, తర్వాత నువ్వు బ్రతికే బ్రతుకుందో చూసావా? అది సరిగా నడవడానికి, బోధ జరగడానికి మాత్రమే. ఇదే ఆయన కట్టడని అనుకోకూడదు. సో కాబట్టి బోధ అయినా ప్రకృతి అయినా ఏం చెప్తుందంటే ఆయన కట్టడలు అనుసరించి నడిచేయండి, నడిచేయండి. ఎందుకంటే నడిస్తే ఏం చేస్తాడనుకుంటున్నారు? హనోకు 300 ఏళ్ళు దేవునితో నడిచిననే ఉంటుంది. దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనక అతను కనబడక పోయినని. కాబట్టి మనం దేవునికి కుమారులు అయిపోతాం. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఒక్క మాటలో చెప్పేశాడు ఆయన, నువ్వే టీ ఎట్టి డికాసిన పిండి ఇవన్నీ చేసి తాగడం ఎందుకు, కానీ నేనేమో చెప్పేస్తాను అని ఏమన్నాడంటే, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఎందుకంటే ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవల్ల. అందుకనే ప్రకృతి ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఆయన కట్టడలు అనుసరించి నడుస్తుందని దేవుడు చెప్పాడు, దేవుని మాటలు చెప్తున్నాయి. ప్రకృతి కట్టడలు లోబడి బ్రతుకుతుంది. సో కాబట్టి ఇప్పుడు నువ్వు కట్టడలు లోబడి బ్రతుకుతున్నావా లేదా? బ్రతుకుతే నిర్దోషివి, బ్రతకపోతే దోషివి. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలిసే? తల్లిదండ్రులతో చెప్తున్నాడు ఒక మాట, మనందరికి తెలిసిన విషయమే. సామెతల గ్రంథం 22వ అధ్యాయం ముగించేద్దాం. ఆరో వచనం. చూసారా దేవుడు ఏమంటున్నాడు అనుకుంటున్నారు? నడవలసిన త్రోవను
వానికి నేర్పుము. అక్కడేమో నడుచుచుండవల్లని అన్నాడు, కానీ ఇప్పుడు నడవలసిన త్రోవ ఏంటి? నడవలసిన త్రోవ ఏంటి? ఆజ్ఞల మార్గముగను నడవాలి. నడవలసిన త్రోవ ఏంటంటే ఆజ్ఞల మార్గమున నడవాలి, నడిపించాలి. అదే నడవలసిన త్రోవ. బైబిల్ ఏం ఆజ్ఞాపిస్తుంది? దేవుడికి ప్రార్థన చేయాలా? చెయ్యి. వాక్యం చదవాలా? ధ్యానించాలా? చెయ్యి. ఇంకా అలా 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 ఏం చెప్తుందో అలా ఒక్కొక్కటి నువ్వు చేయగలిగే వయసు వచ్చినప్పుడు అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో కాబట్టి మనం ఒకటే నేర్పించాలి పిల్లలకి. తల్లిదండ్రులుగా మనకున్న బాధ్యత ఏంటంటే, మనకున్న బాధ్యత దేవుని కట్టడల్ని అనుసరించాలి. నడవలసిన త్రోవ అదే. నువ్వు ఎప్పుడు కూడా దేవుని మాటకు లోబడి బ్రతకాలి, దేవుని మాటలను అనుసరిస్తూ ఉండాలి, అలాగే నడుస్తుండాలి. నీ మాట కానీ, నీ చూపు కానీ, నీ ప్రవర్తన కానీ ఏదైనా దేవుని ఆజ్ఞలకు లోబడే ఉండాలి. కీర్తన గ్రంథం ఆ మార్గం ఏంటో చెప్తున్నాడు చూడండి. ఈ పిల్లలకైతే త్రోవను నేర్పమన్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, పెద్దవాడైనా ఆయన ఏమంటున్నాడంటే 119:32 వచనం. నిజంగా అంటే విశాలపరచడం అంటే మన హృదయాలు ఎలా ఉన్నాయంటే కుచించుకుపోయాయి. చిన్న హృదయాలు. ఎప్పుడు కూడా మన ఇల్లు, వర్క్, పిల్లలు, భార్య, ఇంతే మన హృదయం. విశాలపరచినప్పుడు అంటే మీరు పెద్దదిగా ఆలోచించి, ప్రకృతిని ఆలోచించి, దేవుడి వరకు ఆలోచిస్తే ఏం చేశాడంటే ఆయన, నువ్వు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదును. చూసారా ఆయన ఏమంటాడు అనుకుంటున్నారు? నీ ఆజ్ఞల్ని నెరవేర్చడంలో, నీ ఆజ్ఞల మార్గమున అంటే నడవలసిన త్రోవ ఏంటంటే ఆజ్ఞల మార్గం, ఆజ్ఞలను అనుసరించడం. కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే పరిగెత్తేస్తాను అంటున్నాడు. సో అంటే మనం అంటే చిన్న చిన్నగా ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం అంటే నడవడం అనుకుంటే దేవుని కోసం ప్రకటించడం, దేవుని జ్ఞానాన్ని, దేవుని జ్ఞానంలో ఉన్న సారాన్ని మనం తీసి చెప్పడం చూసారా, దేవుని కోసం బ్రతకడం, పనిచేయడం చూసారా, అది పరిగెట్టడం. ఆ రేంజ్కి వెళ్ళొచ్చు. సో కాబట్టి ఈ సృష్టి అనేది మనం పుట్టడానికే పుట్టింది. కానీ అంటే మనం పుట్టక మునిపే పుట్టింది, కానీ అది దాని గురించిన ఆలోచన అసలు దాని ప్రారంభమే లేనప్పుడు మనం కావాలని, మనం ఉన్నాం, మనం కావాలని దేవుడు అనుకున్నాడు. అలా అనుకున్న దేవుడు ఈ సృష్టిని మనకు అందరి ఆకలి తీర్చేదిగా, అందరికీ కావలసిన విధంగా చేసి, అలాగే నువ్వు ఈ సృష్టిలో, ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టాలను అనుసరించేవాడుగా, అంటే ఆయన ఆజ్ఞలకు లోబడి బ్రతికేవాడుగా ఉండాలనే ఉద్దేశంతో అది కూడా నేర్పించడానికి ప్రకృతి ఆయన కట్టలను అనుసరించేదిగా పెట్టాడు, ప్రకృతిని చేశాడు. సో కాబట్టి ప్రకృతి నీకు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? ఆయన కట్టలని అనుసరించు, ఆయన ఆజ్ఞల్ని అనుసరించు. అంటే అప్పుడప్పుడు చేయడు, లేకపోతే మానేయడు అలా కాదు, యావత్తు అనుసరించు, ఎప్పుడు అనుసరించు. సో కాబట్టి అప్పుడు ఆయన దయని మనం పొందుకుంటాం. మనం ఈ భూమి మీద పుట్టడంలో ఒక సార్థకత ఉంటుంది. లేకపోతే చూడండి, ధర్మశాస్త్రం లేకపోతే జనులు ఎలా తిరుగుతారట? కట్టు లేక తిరుగుతారు. అందుకనే దేవుని మాటలు లేని మనిషి ఎలా ఉంటాడండి? ప్రజలు ఎలా ఉంటారు మీరు ఆలోచించండి. కట్టు లేక తిరుగుతున్నట్టుగా ఉండదు, కట్టు లేక తిరుగుతున్నట్టుగానే ఉంటుంది ఆ మనిషి బ్రతుకు. కానీ అదే దేవుని నమ్మినవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఎలా ఉంటాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కోరుకున్నట్టుగా, ఆయన ఆజ్ఞాపించినట్టుగా నడవాలని అనుకుంటాడు. కాబట్టి మనకి బైబిల్ చదువుతున్నప్పుడు, దేవుని ఆజ్ఞల్ని మనం చూస్తున్నప్పుడు, మనం ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో ఇది చెప్తున్నప్పుడు, ఇది చేస్తున్నావా లేదా అనేది మనకి దేన్ని బట్టి ఎంత ఎలా చేయాలి, ఎంత ఎలా బాధ్యతగా అది నిర్వర్తించాలంటే ప్రకృతిని చూడండి, ఆ బాధ్యత ఏంటో తెలుస్తుంది. సో కాబట్టి అంత బాధ్యతాయుతంగా, టెన్షన్గా ప్రతి పనిని టైం టు టైం ఎప్పుడు ఏం జరగాలో
దేవుని మాటల్లో ఉందో మన జీవితంలో మనం ఏం చేయొచ్చో అవన్నీ కూడా టైం టు టైం మనం చేసేలా సిద్ధపడిపోవాలి, చేయాలి. అప్పుడే ఆ పాఠాన్ని మనం ఫాలో అవుతున్నట్టు, లేకపోతే ఫెయిల్ అయిపోయినట్టు. ఎందుకంటే ఎంబీబీఎస్ చదివితే డాక్టరు, ఎల్ఎల్బి చదివితే లాయరు కదండి, బీటెక్ చదివితే ఇంజనీరు, దేవుని ఆజ్ఞలు నెరవేరిస్తే దేవుని కుమారుడు. ఏం కావాలో నిర్ణయం మాత్రం మీద. దేవుని కుమారుడు పోస్ట్ కావాలంటే గనక దేవుని ఆజ్ఞల్ని నెరవేర్చాలి. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం, సెలవు తీసుకుందాం. తండ్రి నాయన, మేము పుట్టడానికి పుట్టిన ఈ ప్రకృతి మాకేం బోధిస్తుంది అనే విషయాలు మేము ఆలోచించాం. మీ కట్టడల్ని నాయన యావత్తు అది అతిక్రమించకుండా అనుసరిస్తుందని, పాటిస్తుందని నాయన మీ మాటలు చెప్తున్నాయి. మేము ప్రకృతిని చూస్తే అదే మాకు కనిపిస్తుంది తండ్రి నాయన. కాబట్టి నాయన మీ మాటలు చొప్పున మేము నడుచుకోవాలని మీ మాటలు మాకు తెలియచేస్తున్నాయి తండ్రి నాయన. కాబట్టి ఇక నుంచి అయినా తప్పనిసరి మీ మాటలను మేము ఎప్పుడు మేరకుండా, అతిక్రమించకుండా అనుసరించేవారు గాను, అలాగే నడవలసిన త్రోవను ఎప్పుడు మీ ఆజ్ఞలకు లోబడి బ్రతకాలనే ఉద్దేశాన్ని, మార్గాల్ని మా పిల్లలకు మేము బోధించేవారం గాను ఉన్నట్లుగా నాయన బలపరచండి. మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. జరగబోయే తక్కిన కార్యక్రమంలో కూడా క్రమంగా నడిపించండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.